సో మొన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ బెటన్వుడ్ ట్విన్స్. చాలామంది ప్రపంచ బ్యాంక్ అంటూ ఉంటారు. ప్రపంచ బ్యాంక్ అనేటటువంటి పేరు తర్వాత వచ్చింది. ఒరిజినల్గా ప్రపంచ బ్యాంక్ పేరు ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇదే తర్వాత ఇంకా 5 శాఖలు ఉంటాయి. అందులో రెండింటిని ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ కలిపి దాన్ని ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తారు. సో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి రెండు సంస్థలు, ఒకటి ప్రపంచ బ్యాంకు, దాని ఇంతకుముందు పూర్వపు పేరు ఐబిఆర్డి, అలాగే ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉంది. ఇది మొన్ననే వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే పేరులోనే కనిపిస్తోంది మీకు, ప్రపంచ ఆకలి సూచి, రైట్? సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇక్కడ మీకు కనిపిస్తోంది, ఈ ఫోటో కూడా. ఈ మధ్యకాలంలో భారతదేశం యొక్క ర్యాంకు 2021లో 101 ఉండేదండి ర్యాంకు. ఇప్పుడు 116 దేశాలకి, ఇప్పుడు 107 ర్యాంక్ వచ్చింది 121 దేశాలకి. ఒరిజినల్గా చెప్పాలంటే ర్యాంక్ పెద్ద ఏం మారలా, ఎందుకంటే 116 దేశాలకి 101, 121 దేశాలు అయ్యాయి ఇప్పుడు. అంటే ఎంత? 5 దేశాలు పెరిగాయి. ర్యాంక్ 5 పెంచండి, 106 రావాలి, కానీ 107, అంటే ఒక ర్యాంక్ తగ్గింది ఒరిజినల్గా టెక్నికల్గా చూస్తే. కానీ న్యూస్ పేపర్లో మనకి రాస్తూనే ఉంటారు ఆహార ఈ ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ అనేటటువంటిది తగ్గింది అని. సో డెఫినెట్గా అది నిజమే, తగ్గింది. అయితే ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనప్పుడు దేశంలో ఉన్నటువంటి ఈ ఆకలి చావులు అనేటటువంటివి తగ్గాలి కదా, పెరగడం ఏంటి? సో ఇక్కడ ఏదో ఉంది ఇబ్బంది, చూద్దాం. ఒకటి, మన దేశంలో ఏమైనా ఇబ్బందులన్నా మనకు తెలియకుండా జరుగుతూ ఉండాలి, లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న మిగతా దేశాలు మనకన్నా అద్భుతంగా ముందుకెళ్తూ ఉండాలి. నాకు తెలిసినంత వరకు రెండవది నిజం కాదు, మొదటిది నిజం కాదు. నిజం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా అఫ్కోర్స్ చైనాలో కూడా ఉంది, నేను కాదని అనట్లేదు, కానీ మన జీడిపి $3 trillion మాత్రమే. చైనా జీడిపి $12 trillion, అంటే ఇప్పుడు మన 135 crore, చైనాది 145 crore. కానీ జనాభా రూపంలో 10 crore తేడా ఉన్నప్పటికీ వాళ్ళకి మనకి మనకున్నటువంటి సంపద రూపంలో పోలిస్తే ఎక్కడ 3 trillion, అంటే 300 crore మనది, వాళ్ళది 1200 crore, అంటే 4 రెట్లు ఎక్కువ. సో కాబట్టి చైనా వాడు చేయగలుగుతున్నాడు ఈ ఆకలి ఇవన్నీ లేకుండా. ఈ సమాజ సంక్షేమ పథకాలు కొన్ని ఉంటాయి మనకి, సామాజిక సంక్షేమ పథకాలు, అట్లాంటివి వాళ్ళు కూడా రన్ చేస్తారు. సో ఆ కోణంలో కనుక మీరు చూస్తే డెఫినెట్గా భారతదేశం అనేది చైనాతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి వచ్చింది మనకి ఈ ఇప్పుడు ఈ 101 107 ఎందుకయింది. ముఖ్యంగా 2014 నుంచి అసలు ఈ ర్యాంక్ తగ్గుతుంది. ఒకప్పుడు 97 ఉండేది మన ర్యాంక్ 2016 టైంలో. కానీ మరి ఎందుకు ఇట్లా తగ్గుతోంది అనేటటువంటి అంశాన్ని పరిశీలించాలి. సో జిహెచ్ఐ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ ఆఫ్ కంట్రీస్, అంటే వివిధ దేశాలు, భారతదేశం కాకుండా మిగతా దేశాలు ఏ మాదిరిగా ఉన్నాయి, భారతదేశము మరియు ఇతర దేశాలు, భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అంటే వాళ్ళతో పోల్చుకుంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఇంకా ఇటువంటి రిపోర్ట్లు నివేదికలు ఇంకా ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం వీటిపైన తీసుకున్నటువంటి చర్యలు. సో న్యూస్లో ఎందుకుంది? ఆల్రెడీ చెప్పాను, యుద్ధం జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తప్ప, మన చుట్టూ ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో వరస్ట్ మనమే, లాస్ట్ నుంచి కాకపోతే. సో అదే వర్స్ట్ అవుతుంది. సో అదే రాశాను నేను ఇక, వర్స్ట్ ఇన్ ఆల్ కంట్రీస్. సో 121 దేశాలకి మన ర్యాంకు అద్భుతం 107. మీరు అడగచ్చు, సార్ ఇంకా 14 దేశాలు ఏమున్నాయని. ఏవో కొన్ని కొన్ని ఉంటాయి కదా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆ సోడాను, లేదంటే మన పైన ఉన్న ఆఫ్ఘనిస్తాను, ఇట్లాంటి దేశాలకి వచ్చినాయి ఆ ర్యాంకులు. సో 107 ఖచ్చితంగా కొంచెం ఆలోచించాలి రాజకీయ నాయకులు, అలాగే మన దేశంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు కూడా దీనిపైన ఎక్కువగా చర్చించాల్సిన అవసరం ఉంది. 2021లో మీకు అదే చెప్పాను, 116 దేశాలకి 101 వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ర్యాంక్ తగ్గాం. సో మిగతా అదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. సో అసలు ఈ ప్రపంచ ఆకలి సూచిక అనేటటువంటిది ఏదైతే ఉందో, అసలు ఇదేంటిది అనేది కనుక మీరు చూస్తే, మనకి సమగ్రంగా ఎప్పుడూ కూడా పేదరికాన్ని అంచనా వేస్తూ ఉంటాం. జనరల్గా అసలు పేదరికాన్ని ఎందుకు అంచనా వేయాలి? పేదరికం అంటే రకరకాల నిర్వచనాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ ఒక ఆర్థిక పరమైనటువంటి నిర్వచనాన్ని కనుక మీరు తీసుకుంటే
ఏ వ్యక్తి అయినా తన జీవితంలో బ్రతికేటటువంటి మొత్తం సమయంలో జీవితానికి కావాల్సినటువంటి కనీస అర్హతలు కనుక పొందకపోతే, ముఖ్యంగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, త్రాగడానికి మంచినీరు, అలాగే వైద్యపరమైనటువంటి సేవలు, అలాగే నేర్చుకోవడానికి లేదా తనను తాను ఇంకా పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి విద్య, ఇవి లేకపోతే పేదరికం అని అంటూ ఉంటాం. అలాగే మన దేశంలో ఉన్నటువంటి నిర్వచనాలు కనుక తీసుకుంటే ఏ వ్యక్తి అయినా మూడు పూట్ల భోజనం చేయకుండా పడుకుంటే దీన్ని ఆకలి అని అంటూ ఉంటాం మనం. అయితే కొన్ని కొన్ని దేశాల్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది, కొన్ని కొన్ని దేశాల్లో అసలు ఉండదు. ఇప్పుడు ఇక్కడ అమెరికా, యూకే ఇవేవి కనిపించవు, ఎందుకంటే అక్కడ ఆకలి చావులు లేవు, అసలు పేదరికం తక్కువగా ఉంటుంది, రిలేటివ్ పవర్టీ ఉంటుంది, అబ్సల్యూట్ పవర్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ ప్రపంచ ఆకలి సూచిక అనేటటువంటిది ఏం చేస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా అసలు సమగ్రంగా ఒక్కొక్క దేశంలో ప్రాంతాలలో ఏ ఏ ప్రాంతాలలో వ్యక్తులు ఆకలితో పస్తులు ఉంటున్నారు, అలాగే వాళ్ళకి పౌష్టిక ఆహార లోపాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు పెరుగుతున్నారా లేదా, అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉంటున్నారా లేదా, ఎంతవరకు రక్తహీనతలు ఉంటున్నాయి, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్, నాలుగు పారామీటర్స్ ఉంటాయి, వాటిని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. సో ఆకలి అంటే ఏం తినకపోవడం అని కాదు, మన ఒంటికి కావాల్సినటువంటి విటమిన్లు ఇవన్నీ తినకపోయినా కూడా దాని ఆకలి అని అంటాం, పౌష్టికాహారం అని అంటాం. సో మనకి ఈ ప్రపంచ ఆకలి సూచిక అనేటటువంటి దాంట్లో నాలుగు ప్రామాణికాలు ఉంటాయి. ఒకటి అండర్ నరిష్మెంట్ అంటే పౌష్టికాహార లోపం, రెండు స్టంటింగ్ వేస్టింగ్ మోర్టాలిటీ. మోర్టాలిటీ అంటే 5 సంవత్సరాల లోపు 1 సంవత్సరం లోపు, రెండు కేటగిరీలు అనుకోండి, పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది చనిపోతున్నారో ఆ సంఖ్య. స్టంటింగ్ వేస్టింగ్, స్టంటింగ్ అంటే ఏజ్కి తగ్గ ఈ హైట్ పెరక్కపోవడం, వేస్టింగ్ హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఇందులో భారతదేశం కూడా ఎలా పెర్ఫామ్ చేస్తుందో మనం ముందు ముందు చూస్తాం. సో ఈ నాలుగు పారామీటర్స్, మొన్న కూడా మీరు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో చూస్తే కొన్ని ఇట్లాంటి పారామీటర్స్ అడిగాడు, కాకపోతే ఇంకొంచెం లోతుకి వెళ్ళాడు ప్రశ్నలు. అలాగే కనుక మీరు చూస్తే ఈ జిహెచ్ఏ అనేటటువంటిది మొత్తంగా 0 నుంచి 100 స్కేల్ వరకు ఉంటుంది. 100 ఎవరికైనా 100కి 100 వచ్చాయంటే అలా వర్స్ట్ అనమాట, అంటే చాలా దారుణంగా ఆ దేశంలో పేదరికము ఆకలి చావులు ఉన్నాయని అర్థం. ఎవరికైనా 0 వస్తే ఆ దేశం అద్భుతంగా ఉందన్నట్టు. సో మిగతా దేశాలన్నీ మధ్యలో ఉంటాయి. ఈ దీన్ని ఎవరు ఇస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మనకి కన్సర్న్ వైల్డ్ లైఫ్, అలాగే వెల్దుంగర్ లైఫ్ అని రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రపంచ ఆహార సూచిక అనేటటువంటి, సారీ, ప్రపంచ ఆకలి సూచిక అనేటటువంటి దాన్ని తయారు చేస్తారు, 1. 2, అసలు ఇట్లాంటివి ఎందుకు అంటే, మీకు ఇంతకుముందు నేను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పాను, అందులో రెండవ సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏమొస్తుంది, మొదటిది నో పవర్టీ అంటే పేదరికాన్ని అంతం చేయడం, రెండవది ఆకలి చావుల్ని అరికట్టడం, సో నో హంగర్. సో అట్లాంటి వాటిని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత అద్భుతమైనటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంటు, విజ్ఞానము ఇవన్నీ వస్తున్నా కూడా ఇంకా ప్రపంచంలో ఆకలి చావులు ఉన్నాయంటే ఇది ఆలోచించదగ్గ విషయం. ఇది మానవాళికి ఒక రకమైనటువంటి మచ్చ కూడా. సో దీన్ని అరికట్టాలంటే ముందు ఎంతమంది ఆకలి చావులతో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి కదా. సో వాటికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి సంవత్సరము కూడా చేస్తూ ఉంటారు, జనరల్గా యాన్యువల్ రిపోర్ట్ అంటే వార్షికంగా మనకి ఇది ఇస్తూ ఉంటారు. అలాగే పెర్ఫార్మెన్స్ కనుక మీరు చూస్తే, మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే చాలా సంవత్సరాలుగా ఈ ఆకలి సూచిక అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది పెరగట్లా తగ్గట్లా, అంటే ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే, సో గ్లోబల్ స్కోర్ ఆఫ్ 18.2 కంపేర్ టు 19.1, అంటే ప్రపంచంలో యావరేజ్, 0 to 100 అనుకున్నాం కదా, అందులో సగటు స్కోర్ ఎంత ఉంది, 18.2 2022, 19.1 2014, అంటే దాదాపుగా 8 సంవత్సరాల వ్యత్యాసంలో కేవలం ఎంత తగ్గింది, 0.9, అంటే 1% కూడా తగ్గల. అంటే మనం బాగా రాణిస్తున్నట్ట, మన జీవితాలలో మన జీవన స్థాయి ప్రమాణాలు పెరుగుతున్నట్ట, తగ్గుతున్నట్ట, రెండవది బహుశా కరెక్టేమో, తగ్గుతున్నాయి తప్ప పెరగట్లేదు. అలాగే 2022 స్కోర్కి వచ్చేసేటప్పటికి కూడా మోడరేట్గా ఉంది, అంటే గత సంవత్సరంతో పోలిస్తే పెద్దగా అద్భుతమైనటువంటి మార్పులు ఏమీ కూడా చోటు చేసుకోలేదు. అలాగే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అంటే ఎందుకు ఈ ఆకలి సూచిక, అలాగే పేదరికము ఇవన్నీ ఎందుకు తగ్గట్లేదు అంటే, ఈ మధ్యకాలంలో వస్తున్న వాతావరణ మార్పులు ఒకటి, ఎందుకంటే పంటలు వేస్తున్నారు, సడన్గా వాన వస్తుంది, మొత్తం పంటలు పోతున్నాయి, ఏవో మనం ఉంటున్నాము, గబుక్కుని ఏదో తుఫాన్ వస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి మొత్తం మనకున్న సంపద లేదా ప్రాపర్టీ, మన ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి,
రకరకాల రోగాలు వస్తున్నాయి. వీటిలన్నిటికీ కూడా వైద్యము ఇంకా ఇతర వాటి కోసం మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో వాతావరణ మార్పులు, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కోవిడ్ సిచ్యువేషన్ కానీ, అలాగే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ధరలు, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే ఈ ఇండెక్స్ ప్రకారం కనుక మీరు చూస్తే కరెంట్లీ 44 దేశాల్లో ఈ ఆకలి చావులు అనేటటువంటివి, లేదా ఈ ఆకలితో ఉన్నటువంటి ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు 44. ఇందులో భారత్ను కూడా ఇంక్లూడ్ చేశారు. అది మనం బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే 121లో లాస్ట్లో మన 107లో ఉన్నాం, 107వ ర్యాంకులో మనం ఉన్నాంగా. సో ఇవన్నీ కూడా అరికట్టాల్సినటువంటి విషయం. సో భారతదేశంతో మిగతా దేశాల ర్యాంకులు చూస్తే చూడండి, బెలారసు, బోస్నియా, హెర్జినోవినియా, ఎవరికి తెలియదు ఆ దేశం, చిలీ, సౌత్ అమెరికాలో ఉంది, చైనా, వీళ్ళంతా కూడా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు. మీరు అడగచ్చు సార్ అమెరికా వీరేమన్నా, అలాంటి దేశాలు ఉండవు. అమెరికాలో ఆకలి చావులు అవి ఉండవు. సో వాళ్ళకి లెక్క ఉండదు అసలు. సో ఈ దేశాలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఇందులో చైనా టాప్లో వచ్చింది, రైట్. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, చాడ్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మడాగాస్కర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, యమన్. ఎందుకంటే యమన్లో యుద్ధం జరుగుతోంది. ఇవన్నీ అట్టడుగును ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా వెనకబడినటువంటి దేశాలు. రెండు, ఆఫ్రికాలో ఎన్నో రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి దేశాలు. సో ఆ విధంగా ఇవన్నీ కింద ఉన్నాయి, అవన్నీ కూడా పైన ఉన్నాయి. అలాగే మీరు చూస్తే ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, భారతదేశము మరియు పక్కన ఉన్నటువంటి దేశాలు చూడండి ఒకసారి. శ్రీలంక ర్యాంక్ 64, అద్భుతంగా ఉంది. నేపాల్ 81, బంగ్లాదేశ్ కూడా 84. బాగా మనం ఇబ్బంది పడి బాధపడేటటువంటి విషయం పాకిస్తాన్, 99. అయితే ఇక్కడ ఒరిజినల్గా మన దేశంలో ఆకలి చావులు ఎక్కువ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల ర్యాంక్ వస్తుంది తప్ప, మొత్తం పాకిస్తాన్ జనాభా ఎంత అండి, ఈడ్చుకొడితే 20 కోట్ల లోపు ఉంటుంది. మరి భారత్ జనాభా ఎంత, 135 కోట్లు. భారత్లో ఉన్నటువంటి కేవలం ఉత్తరప్రదేశ్కి సరిపోదు పాకిస్తాన్. సో ఇంత పెద్ద దేశంలో ఏ గణాంకాల రూపంలో తీసుకున్నా కూడా మీ ఆకలి అనేటటువంటి ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ర్యాంకులు కొంచెం కలవరపరిచేటటువంటి అంశం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక సమాధానము, దానిపైన కొన్ని చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా. అలాగే భారత్ యొక్క స్కోర్ ఎంత, ప్రపంచ యావరేజ్ ఏమో 18.2 అయితే భారత్ తాలూకా స్కోర్ 29.1, అంటే చాలా ఎక్కువ ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇది ఒక్కటే కొంచెం మనకన్నా వెనకబడిన దేశం. ఎందుకు అంటే నాట్ బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్, బికాస్ దెర్ ఇస్ ఎ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతుంది. సో దాని కారణంగా. అలాగే చైనాతో పాటు 16 దేశాలు ఉన్నాయి ఆ ఫస్ట్ టాప్ ర్యాంక్లో. చైనాకి సంబంధించి స్కోర్ ఎంత వచ్చింది, 5 కన్నా తక్కువ. మనకేమో 29 స్కోరు, చైనాకి 5, అంటే చాలా అద్భుతమైనటువంటి మార్కులు కొట్టింది చైనా. సో ఆ కారణంగా చైనా మొత్తం చార్ట్లో టాప్ వచ్చింది. అలాగే భారత్ తాలూకా పర్ఫార్మెన్స్ కనుక మీరు చూస్తే, ఈ 4 అనుకున్నాం కదా మనం ఇందాక, 4 ఉంటాయి పారామీటర్స్ అనుకున్నాం కదా. వేస్టింగ్ అంటే ఇందాక చెప్పాను, లో వెయిట్ ఫర్ హైట్, హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం. ఇది ఎంత ఉంది స్కోరు, 19%. పౌష్టికాహార లోపం 16.3%. అంటే ఏంటి 16.3% అనేటటువంటిది మొత్తం మనకు ఉన్నటువంటి ఈ పిల్లల్లో అనమాట, అంటే శాతంలో లెక్కేస్తే. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏజ్కి తగ్గ హైట్ లేకపోతే 35%, కాకపోతే ఇది ఈ మధ్యకాలంలో తగ్గింది. 38 ఉండేది 2014లో, 35కి ఒక 3% తగ్గింది. చైల్డ్ మోర్టాలిటీ అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు, ఇది కూడా 4.6 నుంచి 3.3 తగ్గింది. అంటే ఈ రెండు, స్టంటింగ్ మోర్టాలిటీ రెండు తగ్గాయి. వేస్టింగ్ అలాగే అండర్ నరిష్మెంట్, పౌష్టికాహార లోపం, ఈ రెండు కూడా పెద్దగా తగ్గలేదు. సో ఇక్కడ మనం మంచి మార్కులు కొడుతున్నాం, ఇక్కడ కొంచెం కొట్టట్లేదు. కాబట్టి ఈ పౌష్టికాహారం అనేటటువంటి దాన్ని కొంచెం అద్భుతంగా మనం ఏవైనా కొత్త కొత్త సంక్షేమ పథకాలు చేసి నివారించాల్సి ఉంది. ఇలాగే ఇంకొన్ని అదర్ రిపోర్ట్స్ ఉన్నాయండి, స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అని చాలా పెద్ద పెద్ద ప్రపంచ సంస్థలు కలిసిస్తాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫుడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వీళ్ళంతా కలిసి ఈ రిపోర్ట్ని ఇస్తారు. ఎగ్జామ్లో జనరల్గా ఏమడుగుతారంటే ఈ రిపోర్ట్ని ఎవరిస్తారు అంటాడు. ఇవన్నీ ఇస్తే వీళ్ళందరూ కలిసే ఇస్తారు ఆ రిపోర్ట్ని. అలాగే మరొకటి ఉంది గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అని, మన దేశంలో కూడా చేస్తాం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని. చాలా ఇది ఒకసారి చదవండి మీరు ఎప్పుడైనా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో అబ్బో చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి అందులో. అలాగే దీనికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా చర్యలు, ఈట్ రైట్ ఇండియా మూమెంట్ అని ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది, వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారు కరెక్ట్గా తినండి అని చెప్పి ఒక క్యాంపెయిన్.
పోషణ అభియాన్ నేను ఆల్రెడీ మీకు చేశాను క్లాస్ దీనిపైన, అదొకటి. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇది మనకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రోగ్రాం. అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకి, గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఈ స్కీమ్ని ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వర్తింపజేస్తున్నారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే మనకి ఒంట్లో కొన్ని విటమిన్స్ కావాల్సి ఉంటుంది, మైక్రో అండ్ మ్యాక్రో అని రెండు ఉంటాయి. ఇందులో ఐరన్ను అలాగే ఇంకా మరికొన్ని ఉంటాయి మనకి విటమిన్స్, ఇవన్నీ వీటిల్ని ఫుడ్ చుట్టూ ఆర్టిఫిషియల్గా ఫోర్టిఫికేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇది బియ్యపు గింజ అనుకోండి, నా వేలు, దీని చుట్టూ ఒక ఐరన్ లేయర్ వచ్చేలాగా చేసి అది మనకి తినిపిస్తారు. దీనిపైన కొన్ని వికటించాయి కూడా ఈ మధ్యకాలంలో, ఇట్లా ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఒక చర్యలు చేస్తున్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మనకి అందరికీ తెలిసిందే, జాతీయ ఆహార భద్రత చట్టం 2013లో వచ్చింది. దీని ప్రకారం 67% మందికి దేశంలో సబ్సిడీ ఫుడ్ గ్రెయిన్స్, మన రేషన్ కార్డులు అండి, అవన్నీ దీని నుంచే వస్తాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. మిషన్ ఇంద్రధనుష్ అంటే చిన్నపిల్లలకి టీకాలు వేసేటటువంటి ప్రోగ్రామ్, దాదాపుగా 7 నుంచి 9 టీకాలు ఎన్నో వేస్తారు, అది మిషన్ ఇంద్రధనుష్. అలాగే ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటటువంటిది స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది, స్కూళ్ళల్లోనూ ఇంకా ఇతరత్ర ఏరియాస్లో. ఇవన్నీ చర్యలు తీసుకున్నాం, మరి ఇన్ని చర్యలు తీసుకుని 101 ర్యాంక్ ఎందుకు వచ్చింది? అది అంటే చర్యలు ఉంటాయి, వాటి అమలు ఏంటి అనేటటువంటిది ముఖ్య అంశం. సో దీనికి సంబంధించి 2016లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఇండికేటర్స్ బై ద ఐఆర్ఎఫ్పిఐ టు కంప్యూట్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్. సో ఇందులో మీరు చెప్పండి, ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది వాటికి, రైట్? అంటే మీకు చెప్పడానికి, ఇట్లాగే ప్రశ్నలు వస్తాయని చెప్పడానికి ఇచ్చాను. ఆన్సర్ మెయిన్స్ ఆన్సర్ రాయండి, ప్రపంచంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 33% మంది భారతదేశంలో నివసిస్తున్నారట. ఈ నేపథ్యంలో భారతదేశంలో పౌష్టికాహారాన్ని మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న జాతీయ ఫ్రేమ్వర్క్ గురించి చర్చించండి. చాలా మంచి ప్రశ్న. నేను పోషణ అభియాన్ అని ఒక వీడియో చేశాను యూట్యూబ్లో, అది చూస్తే మీకు దీని ఆన్సర్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.